సంజయ్ రెడ్డి గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, మేరు పర్వతం లాంటి వాడు. శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు, కీర్తి చెట్టు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి. ఒకే ఒక్క మాట, అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి, విలువల్లో మార్పులు వచ్చాయి. కర్నూలులో బస్సులు జాతీయం చేసినప్పుడు హైకోర్టు వారు జాతీయాన్ని అంగీకరిస్తూనే ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిగా సంజీవ్ రెడ్డి గారు కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి ఉండాల్సింది. ఆయన తప్పుబట్టల ఒక సజెషన్ ఇచ్చారు. సజెషన్ ఇస్తే ఆయన వెంటనే ఎవరికి చెప్పకుండా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానానికి గౌరవం ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో అప్పీలుకు పోలేదు, ఏమీ పోలేదు, సింప్లీ హీ రిజైన్డ్. ఎవరికి తప్పకుండా అలాంటి రాజకీయాలు చూసిన మేము ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూసి ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని అనిపిస్తాం. నీతి లేదు, నియమం లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. నేనే రాజు, నేనే మంత్రి, ఎవ్రీథింగ్ అయ్యా. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి 153 మంది ఆయన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు. మెజార్టీ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పారు తప్ప నా ఇష్టం, నేనే రాజు, నేను తప్ప ఎవడు లేడు అహం అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇలాంటి పెద్దలు చూసేదా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని చెయ్యాలి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలా, చూడాల. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకు పోవాల, వాళ్ళని కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. కన్విన్స్ కాకుండా పోతే వాళ్ళని ఈయన కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను నియంతను. నాకు 153 మంది మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు రాజ్యాంగం లేదు, నాకు న్యాయస్థానం లేదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. అది ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకోవాలా గొప్ప వాళ్ళని చూసి అని నేను ఆయనకు సవినయంగా మనవి చేస్తున్నాను. అది అది నాకు తెలియదు కానీ అడ్వకేట్ అయినంత మాత్రాన మాట్లాడకూడదు అని అంటే నేను ఒప్పుకోను. ఆయన వాదన ఆయన వినిపించినట్టు కానీ కానీ ఈ విషయంలో కోర్టు పోవటం అంత మంచిది కాదు. లేదు, ప్రజాస్వామ్యంలో కోర్టు పోతాము, మాకు సరైన న్యాయం జరగలేదు, కోర్టు పోవటం కూడా తప్పు కాదు, తప్పు కాదు. అంతవరకే అది తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని గౌరవించేటువంటి పద్ధతి రావాలి. ఇప్పుడు ఆయన ఎవరి మాట వినడు, ఆయన వింటే ఒక కేవలం ప్రధానమంత్రి ఏమైనా చేస్తాడని భయముతో వింటే వినాల. ఇప్పుడు 169 రోజుల్లో 170 రోజులు అయింది వాళ్ళు ఎవరో సత్యాగ్రహం చేస్తున్నారు. కనీసం మానవత్వం ఉంటే, కనీసం మానవత్వం ఉంటే వాళ్ళ వధ్యనపై ఎందుకు మీరు చేస్తున్నారని అడగాలి. మీరు చేసే తప్పని కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. లేదా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే దాని ప్రకారమైనా పోవాలా? దున్నపోత మీద వాన కురిసినట్లయితే ఎవడేం చేస్తాడు? పోనీ ఆయన ఓలేకపోయాడు, ఆయన లెఫ్టినెంట్లు ఆయన కావలసినటువంటి వాళ్ళు పంపించి విచారణ చేయాలి, అది చేయటం లేదు. అటువంటి వాడికి నా లాంటి వాడు చెప్తే ఏమింటాడయ్యా? ఇంట్లో సత్యాగ్రహం చేస్తే ఏమింటాడు ఆయన? రాజకీయ నాయకులు ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నా మనకు చదువుకున్న వాడికల్లా అర్థమైంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ పరిపాలన ఏ రకంగా ఉందో చదువుకున్న ప్రతి ఒక్కరికి. ఆ కులం ఈ కులం అనేటువంటిది కాదు, కానీ కింద కాయకష్టం చేసే వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. వాళ్లకు అర్థమైన రోజున దేవుడే రక్షించాడు. 110 ఓ ఆయనకు నచ్చలేదు కానీ సుప్రీం కోర్టుకు పోవడానికి ఆయనకు హక్కు ఉంది, ఆయనకు హక్కు ఉంది. ఆ హక్కును ఎవరు కామైనా వీల్లేదు.
కానీ కొనసాగించకపోవడం మాత్రం తప్పు. సో జడ్జిమెంట్లో క్లియర్గా ఆయనే కమిషన్ చెప్పిన తర్వాత కొనసాగించకపోవటం తప్పు. కానీ ఆయన సుప్రీంకోర్టు పోవడానికి ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి, దాంట్లో తప్పు లేదు.